సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ లో అన్ని లోపాలే, హెడ్ వర్క్స్ పూర్తి చేయకుండానే కాల్వలు తవ్వితే ఏం ఫాయిదా? అబ్బబ్బబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏం తెలివి అండి మీది, ఏం తెలివి! ఇప్పుడే మాట్లాడుతురా ఈ మాటలు, ఇంకెప్పుడైనా మాట్లాడుతురా? గతంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని వెళ్ళినప్పుడు, తుమ్మిడిహట్టు దగ్గర ప్రాణహిత చేయవెళ్ళనేటువంటి ప్రాజెక్టు కట్టినప్పుడు, మరి తుమ్మిడిహట్టు దగ్గర కట్టదేలలే, కట్ట హెత్తుదేలలే, ఏ లెక్కలు తేలకుండానే కిందంగా కాలువలు ఎట్టదమ్ముకోపోయారండి. ఆడ వాటర్ తీసుకునే దగ్గరనే ఏది లేదు, పై రాష్ట్రంతో ఒప్పందం లేదు, ఏది లేదు, తాడు లేదు, బంగారం లేదు, మధ్యలో కాలువలు ఎట్లదో మీరండి, చేవల దాంకి ఎట్లదో మీరు, చెరువు దాకా అక్కడ ఏం చేయకుండా ఎంత జరిగింది? మరి ఆయనకు అనపలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఇట దిగ జారిపోతురండి మీరు రోజు రోజుకి. పెండింగ్ ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి రిపోర్ట్ ఇవ్వండి. ఎన్నికల ముందు పిలిచే టెండర్లను హోల్డ్లో పెట్టండి. ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేయవద్దని ఆఫీసర్లకు ఆదేశం. సీతారామ ఆయకట్టు పెరగకుండానే అంచనా పెంచారు. బట్టి విక్రమార్క నల్లగొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు వెంకటరెడ్డి. అద్దె అబ్బా మస్తు లైన్లకు వచ్చిరాయా మీరు? మామూలు మంత్రులు, ఇల్లు తోఫ్ తోఫ్ మంత్రులు అనమాట. ఇప్పుడు ఇది ఎప్పకపోతే కొత్త టెండర్లు ఎట్టిస్తాం? కొత్త టెండర్లు ఇస్తారే కదా, కొత్త కాంట్రాక్టర్లు వస్తారు, కొత్తగా మనకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఇది చెప్తేనే మనకు ఎంతో కొంత ఆడుకో ఇడుకో ఖర్చులో మందం పశలు వస్తాయి. మరి ఒకరొకరు తక్కువ తక్కువ పెట్టిరా మనకు గెలిచడం కోసం. ఆయన ఎవరు? పొంగులెడ్డి గారు. దాదాపు ఒక 15 కాన్స్టెన్సీలలో పైసల బాధ్య ఆర్థిక బాధ్యత మొత్తం ఆయనే చూసుకున్నారు. మరి ఇప్పుడు అవన్నీ ఎట్లా తెలాలి? ఎట్లా తెలాలంటే ఈ సగం సగమైన ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఈ సీతారామ ప్రాజెక్టు, రేపు రేపు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ది కూడా మళ్ళీ రీబిడ్డింగ్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తారు. ఇక కొత్త వాళ్ళకి ఇచ్చే ఇదంతా ఉత్త చేసిరు, మొత్తం కేసీఆర్ అంతా ఆగం చేసిండు. మళ్ళీ కొత్త చేయాలని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయది. మా పిల్లలు నా అంత పెద్దగా అయ్యి ఆయనకు కొడుకో బిడ్డ ఉంటాయి దానికి ఇంకా నీళ్లు రావు అప్పటికి. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఈ సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి. ఇప్పుడు ఉన్న రీడిజైన్లో లోపాలు ఉన్నాయి, దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈడ మన కమిషన్లు రావాలి, మరి ఉంటేనే పోతే ఎట్లా? ఆకలి మీద 10 ఏళ్ళకి వెళ్ళి ఆకలి మీద ఉంటుంది మామూలుగానా?